క్యాష్కి మనం మొత్తం పిచ్చిగా చేసేసాం, ఎందుకంటే నాకు కుర్తలు ఇదిలో పిచ్చి పిచ్చిగా అయిపోయింది. అది కొంచెం సర్వర్ ప్రాబ్లం ఉంది, అందుకే మనమైతే అక్కడ పెట్టుతాం ఇంగ్రీడియంట్స్. ఇవాళ గాయస్ మనం ఏం చేద్దామంటే, మన ఫార్మింగ్లో అన్నీ పిచ్చి పిచ్చిగా పెరిగిపోయాయి, అన్నీ తీసేసి మళ్ళీ ఫస్ట్ కాల్ నుంచి పెడుతున్నాను. అంతే జస్ట్ నింపేస్తాను ఇప్పుడు, ఈ హోతో మొత్తం ఫార్మింగ్ చేస్తాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ తీసేస్తాం. ఇది పెరిగినట్ట పెరిగినట్ట యా పెరిగినట్టే, ఇలా అన్నీ పెరిగిపోయినాయి అన్నట్టుకి తీసేస్తాను. ఓకే, ఓకే, ఒక రో అయితే అయిపోయింది. సరే, ఇంకో సీట్ చేద్దాం వచ్చినప్పుడు. ఇది పెరుగుతాం కదా, మనకు సీడ్స్ చేస్తే బాగుండు, సీడ్స్ అయితే రావు క్యారెట్కి అనుకుంటున్నాను, రావు ఆయన. ఓన్లీ వీటికి వస్తుంది అన్నమాట, నాకు ఇప్పుడు అర్థమైంది. ఫార్మింగ్కి మనము ఇది కొంచెం ల్యాగ్ అవుతుంది సర్వర్, ఎందుకో నేను సెట్టింగ్స్ కూడా చూశాను, ఏం ప్రాబ్లం లేదు నాకు తెలుసు, వైఫై ప్రాబ్లం అనుకుంటున్నాను నేనైతే. మొత్తం ఎప్పుడైతే సీట్స్ వచ్చిన సీట్స్ అని పెట్టాం. ఓ మై గాడ్, ఇంకా సరిపోవనుకుంటా గాయస్. మనమైతే ఉన్నాయి ఉన్నట్టే పెట్టుతాం మళ్ళీ. ఓకే, ఇప్పుడైతే మనం తినేద్దాం కొంచెం సర్వర్. ఎలా బై మ్యాజికా? ఓ జీ, వేస్ట్గా నువ్వు ఏంటో చూపు, నువ్వు అదే ఇంకా విలేజ్లో కష్టా వాళ్ళతో ఎన్ని డేస్ అయినా సర్వర్లోకి అనుకుంటున్నాను, నువ్వురా నవ్వు. నేను కొట్టలేకపోతున్నా, ఫుడ్ తీసేసుకుంటాం, స్క్వాడ్తో కొట్టేద్దాం వాడిని అయితే. ఇప్పుడైతే కోపం వస్తుంది, కోపం వస్తుంది. అది నూబ్ డే, ఎక్కడ ఉన్నారా? ధైర్యం అంటే నా ముందుకు రారా నూబ్ డే. ఓ గాయస్ ల్యాగ్ అవుతుంది, ఏంటా అలా చెప్తున్నా, సిగ్గులేదా? 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 నా సర్వర్లో మంది చెప్పారు కదా, చూసినప్పుడు వాళ్ళు చెప్పారు. లెట్స్ ట్రై. ఓకే, కనిపించట్లేదు.
మరి ఇంత డార్క్గా చీకటి పడిపోయింది ఎందుకు? పడుకుందాం పడుకుందాం పడుకుందాం, కొంచెం బ్రైట్నెస్ అయితే పెంచుకుందాం. ఫుల్ అయింది. అరే బాబరే, ఎక్కడున్నా? కష్టపడ్డ పని ఓకే, ఇంత వచ్చింది. ఎంత కష్టపడితే మనం అయితే బ్రేక్ చేసేసుకోవచ్చు. అది కూడా పెట్టేద్దాం అందులో. అండ్ ఇంకేం పెట్టేది లేదు. సర్వర్ అయితే కొంచెం లాగ్ అవుతుంది. ఇంత ట్రై చేస్తున్నా, మీరు అవ్వట్లేదు. ఓకే, నాకు బ్రేక్ కావాలి. ఇంకా నా నేను ఇవ్వలేను, సారీ. ఓచ్చిట్టే వెళ్ళిపో. హలో గైస్, వెల్కమ్. ఓకే, నేను ఇప్పుడే కామెంట్ చదివాను.